నమస్కారం. ఈరోజు 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలోని 1వ పాఠం గోళాకార దర్పణాలలో కాంతి పరావర్తనం అనే పాఠ్యాంశంలోని గోళాకార దర్పణాల ఉపయోగాల గురించి చర్చిద్దాం. ఇంతకు పూర్వం పాఠాల లోపల మనం చర్చించి ఉన్నాం. ఆల్రెడీ ఏమి చర్చించి ఉన్నాం? గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనంలో కిరణరేఖా చిత్రాలు గీయడం ఎలా అంటే, గోళాకార దర్పణాలు పుటాకార కావచ్చు లేదా కుంభాకార దర్పణాలను ఉపయోగించి కిరణ చిత్రాలు గీయడం ఎలా. ల్యాబ్ యాక్టివిటీస్ ప్రయోగశాల కృత్యాలు కూడా నిర్వహించి ఉన్నాం. దర్పణం ముందర వస్తువు నుంచినట్టయితే వివిధ ప్రదేశాల లోపల ప్రతిబింబ లక్షణం ఏ విధంగా ఉంది అని, తర్వాత నాభ్యంతరము వస్తు దూరము ప్రతిబింబ దూరాలకు సంబంధించినటువంటి సంబంధాన్ని తెలియజేసేటువంటి దర్పణ సూత్రాలు, వాటికి సంబంధించినటువంటి సమస్యలను ఎలా సాధించాలి, వాటికి సంబంధించి సంజ్ఞా సాంప్రదాయాలు ఎలా పాటించాలి, ఏర్పడేటువంటి ప్రతిబింబం యొక్క ఆవర్ధనం ఎంత అనే అంశాల గురించి మనం తెలుసుకుని ఉన్నాం. ఈరోజు ఈ భాగంలో గోళాకార దర్పణాలని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, అంటే పుటాకార దర్పణాల యొక్క ఉపయోగాలు ఏంటి, కుంభాకార దర్పణాల యొక్క ఉపయోగాలు ఏంటి అనేటువంటిది మనం చర్చిద్దాం. జాగ్రత్తగా స్క్రీన్ పరిశీలన చేయండి. చూడండి, పుటాకార దర్పణాల ఉపయోగాలు ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మన పరిసరాల్లో, మన నిత్య జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో పుటాకార దర్పణాలని మనం అందరం కూడా చూసి ఉంటాం. మై డియర్ స్టూడెంట్స్, మీరు అందరూ కూడా ఎన్నో సందర్భాల్లో పుటాకార దర్పణాలను చూసి ఉంటారు కదా, ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. వెరీ గుడ్. వాహనాల యొక్క హెడ్ లైట్స్లలో వీటిని ఉపయోగిస్తుంటాం. వెరీ గుడ్. ఇంకా సెలూన్లలో, మనం కటింగ్ షాప్కి సెలూన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి దర్పణాలు కూడా పుటాకార దర్పణాలే. వెరీ గుడ్. దంత వైద్యుడి దగ్గరికి ఎప్పుడైనా దంతకి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు వెళ్తే అతను ఒక రకమైనటువంటి దర్పణాన్ని ఉపయోగించి పరిశీలన చేస్తారు, అది పుటాకార దర్పణమే. వెరీ గుడ్. ఇంకా సోలార్ కుక్కర్ను తయారు చేయడానికి కూడా మనం పుటాకార దర్పణాలను ఉపయోగిస్తుంటాం. చూడండి, ఇంకా సెర్చ్ లైట్లు మరియు టార్చ్ లైట్లు ఉపయోగిస్తాం. అదేవిధంగా మైక్రోస్కోప్ మరియు టెలిస్కోపుల్లో కూడా పుటాకార దర్పణాలని ఉపయోగిస్తూ ఉంటాం. పుటాకార దర్పణాల యొక్క వినియోగాలు ఈ విధంగా ఉంటాయి. పుటాకార దర్పణాల ఉపయోగాలు రాయండి అన్నప్పుడు ఈ విధంగా రాస్తాం. ఇంకొక రకమైన పుటాకార దర్పణం కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణాలను ఎక్కడ ఉపయోగిస్తున్నాం, వాహనాలకు ఉండేటువంటి రియర్ వ్యూ మిర్రర్, అంటే వాహనాలకి ఒక మిర్రర్ అమర్చబడి ఉంటుంది. రియర్ అంటే వెనక నుంచి వచ్చేటువంటి వాహనాలను పరిశీలించడానికి మనం ఉపయోగిస్తుంటాం. వెరీ గుడ్. నెక్స్ట్, రహదారుల వంపులో కూడలి, టీ జంక్షన్లో కావచ్చు, వంపు తిరిగినటువంటి రహదారుల్లో అవతల నుంచి వచ్చే వాహనాలు కనిపించవు కాబట్టి అలాంటి వాటిలో కావచ్చు, ఈ రహదారులు వంపు మార్గాల్లో ఉన్నప్పుడు అక్కడ కూడా ఉపయోగిస్తున్నారు. షాపింగ్ మాల్స్లో కూడా ఉపయోగిస్తున్నారు కాబట్టి అక్కడ కూడా చాలా సందర్భాల్లో ఉపయోగిస్తున్నారు. చూడండి, సూపర్ మార్కెట్లో కుంభాకార దర్పణాలని ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా మరి ఈ కుంభాకార దర్పణాలు పుటాకార దర్పణాలు వినియోగించినప్పుడు దాంట్లో ఇమిడియట్ ఉన్న సూత్రం ఏంటి, అసలు ఏ నియమాలని మనం ఇంతకుముందు నేర్చుకున్నట్టుగా ఈ దర్పణ నియమాలు ఎక్కడైనా ఉపయోగపడుతున్నాయా, అసలు ఆ ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది, ఈ దర్పణాన్ని అక్కడ ఎందుకు వినియోగించాలి అనేటువంటి అంశాల గురించి మనం చర్చిద్దాం. ఒకసారి గమనించండి, వాహనాల హెడ్ లైట్స్లలో, మరి వాహనాల హెడ్ లైట్లలో పుటాకార దర్పణాలు ఉపయోగిస్తాం కదా, అసలు ఎలా ఉపయోగిస్తున్నాం చూడండి, దాంట్లో జరిగేటువంటి క్రియ ఏంటి, ఒకసారి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోండి. ఇవన్నీ కూడా దర్పణాల యొక్క ఉపయోగాలు. మరి ఇవి వాహనాల హెడ్ లైట్లు ఒకటి ఉపయోగిస్తున్నప్పుడు ఈ వాహనాల హెడ్ లైట్లు ఒకటి ఏం జరుగుతుంది, ఎందుకు ఇవి ఏర్పడుతున్నాయి చూడండి, ఒకసారి గమనించండి, పరిశీలన చేస్తే వాహనాల హెడ్ లైట్లో వాడతారని తెలుసుకున్నాం. ఎలా దీంట్లో ఇమిడి ఉన్న సూత్రం ఏంటి చూద్దాం. ఈ కారు యొక్క వాహనాలను మనం పరిశీలించినట్టయితే ఇలా ఈ విధంగా ఉండే హెడ్ లైట్లు ఒకట మనకు పుటాకార తలం వెనక భాగంలో ఇట్లా బాగా ఈ భాగంలో ఇలా ఉంటుంది, మనకి ఇందులో లైట్ ఇక్కడ మధ్యలో ఉంటుంది, కనిపిస్తూ ఉంది. మీరు గమనించారు కదా, ఇది వంపు తిరిగినటువంటి సిల్వర్డ్ చేయబడినటువంటిది అంతా కూడా, అంటే దాని వెనక భాగం పూత పోయబడి ఉంటుంది, ఈ ముందు ఉండేటువంటి కాంతి పరావర్తనం చెందించేటువంటి స్థలం ఇక్కడ ఉంటుంది. కాంతి పరావర్తన ఇలా వంపుగా లైట్ ఇలా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది లైట్. సో ఇందులో వంపు భాగము పరావర్తన అంటే వెనక భాగం పూత పోయబడి ఉంటుంది. మరి ఈ ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది, దీంట్లో ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి ఏ దాన్ని మనం ఏ నియమం ప్రకారం ఇవి వస్తున్నాయి, అసలు కిరణాలు ఎలా వస్తాయి, మరి ఇందులో పుటాకార తలం అన్న పుటాకార తలం లైట్ను ఒక దగ్గరకు బిందువులాగా తీసుకురావాలి కదా, మరి మనకి కార్ లైట్ చాలా పెద్దగా చాలా దూరంగా కనిపిస్తూ ఉంటుంది కదా, అది ఎలా జరుగుతుంది ఒకసారి ఊహించండి,
ఇప్పుడు అసలు బల్బు స్థానం ఎక్కడ ఉంటుంది, అందులో ఉపయోగించబడేటువంటి విద్యుత్ బల్బు యొక్క స్థానం ఎక్కడ ఉంటుంది. కొన్ని ఇప్పట్లో వచ్చేటువంటి వాటిలో ఎల్ఈడీలను ఉపయోగిస్తున్నారు. ఇంతకుముందు మనకి లైట్ ఉండే, ఒకసారి ఈ చిత్ర కిరణ రేఖ చిత్రాన్ని పరిశీలించండి. చూడండి, ఇది ఒక పుట అక్కడ తలాన్ని మనం, ఇది ఆ లైట్ లోపల ఉండేటువంటి ఆ హెడ్ లైట్లో ఉండేటువంటి ఫోకస్ చేసేటువంటి వెనుక భాగం, ఈ విధంగా తలం ఉంటుంది. ఇది ఇక్కడ చూడండి, ఈ భాగం మనకి కాంతి పరావర్తన చెందించే భాగం, ఇదంతా పూత పోయబడినటువంటిది. ఎఫ్ చూడండి, ఇక్కడ గమనించండి జాగ్రత్తగా చూడండి, ఒక బల్బ్. ఈ బల్బ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ప్లేస్ ఎక్కడ ఉంచబడింది బల్బ్, ఎఫ్ వద్ద ఉంది బల్బు. అంటే ఇక్కడ దర్పణాల్లో ఏదైనా సరే మనకి ఈ హెడ్ లైట్లు అంటే దర్పణం యొక్క నాభి ప్రదేశం, నాభి ఏదైతే ఉంటుందో దాంట్లో ఉపయోగించబడేటువంటి ఆ వెనుక భాగంలో ఉన్న షేప్, పుటాకార ఆకారం యొక్క నాభి ఎక్కడైతే వస్తుందో ఆ ప్రదేశంలో ఉన్న లైట్ అమర్చడం జరుగుతుంది. చూడండి, మనకు కొన్ని అంశాలు గుర్తుతెచ్చుకుందాం. అంటే నాభి నుంచి వచ్చి దర్పణం మీద పడ్డటువంటి కిరణాలు ఎలా వెళ్తాయి, ఒక్కసారి ఊహించండి. కిరణాలు నాభి నుంచి వచ్చినట్టయితే ఎలా వెళ్తాయి ఊహించండి. చూడండి, ఇక్కడ కొన్ని కిరణాలను జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇలా కొన్ని కిరణాలు లైట్ అంటే బల్బు నుంచి వచ్చి దర్పణం మీద పతనం చెందుతూ ఉన్నాయి. చూడండి, గమనించండి, బాగా జాగ్రత్తగా గమనించండి. దర్పణం నుంచి వచ్చినటువంటి కాంతి కిరణాలన్నీ కూడా మనకి దర్పణం పైన, అంటే బల్బు నుంచి వచ్చినటువంటి కాంతి కిరణం దర్పణం పైన పడ్డాయి. బల్బు ఎక్కడ, బల్బు నుంచి వచ్చాయంటే బల్బు ఎక్కడ అమర్చబడి ఉంది, నాభి స్థానంలో అమర్చబడి, అంటే నాభి నుంచి వచ్చినటువంటి కాంతి కిరణాలు. ఒకసారి మన కిరణ నియమాలను గుర్తు చేసి చూడండి, ఇలా నాభి నుంచి వచ్చి దర్పణం పడినటువంటి కిరణాలు, దర్పణంపై పతనం చెందినటువంటి కిరణాలు ఎలా పరావర్తనం చెందుతాయో ఊహించండి. చూడండి, ఎలా పరావర్తనం చెందుతున్నాయి, అవన్నీ కూడా ప్రధాన అక్షానికి సమాంతరంగా, అంటే ఈ కిరణం ఇలా పడిందంటే ఇది పరావర్తనం ఈ విధంగా జరుగుతుంది, ఈ రెండవది పరావర్తన విధంగా, ఈ మూడవ కిరణం పరావర్తనం ఈ విధంగా. చూడండి, ఈ విధంగా దర్పణం మీద పడ్డటువంటి కిరణాలు అన్నీ కూడా నాభి వద్ద ఉన్నటువంటి దగ్గర నుంచి వచ్చిన కిరణాలు కాబట్టి ప్రతి కిరణం కూడా ప్రధాన అక్షానికి సమాంతరంగా వస్తుంది. కాబట్టి బల్బు నుంచి వచ్చినటువంటి కాంతి ఆ పతనము పరావర్తనం చెందించేటువంటి తలనం మీద పంది సమాంతరంగా, అంటే దాని మీద పడ్డ తర్వాత అవి సమాంతరంగా బయలుదేరి ముందుకు వస్తున్నాయి. అందువల్ల మనకి ఆ హెడ్ లైట్ అనేటువంటిది చాలా దూరం అనేటువంటిది వెళ్ళి పడుతోంది. ఈ విధంగా మనకి హెడ్ లైట్ లోపల మరి కాంతి అనేటువంటిది విస్తరిస్తుంది. ఈ నియమం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు ఆ సైంటిఫిక్ ఏంటి, అసలు దాని మీద ఉన్నటువంటి వాట్ ఈస్ ద సైంటిఫిక్ నాలెడ్జ్ బిహైండ్ దట్, దాని మీద ఉన్నటువంటి సామాన్య శాస్త్రం ఏంటి అనేటువంటి దాన్ని మనం అనుసంధానం చేయవలసినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి హెడ్ లైట్ లోపల ఈ విధమైనటువంటి నియమాన్ని మనం ఉపయోగించడం వల్ల ఆ కాంతి, అంటే ఒకటే ఒకటి చిన్న టెక్నిక్ చూడండి, అసలు వాస్తవంగా పుటాకార దర్పణాలు కాంతిని ఒక బిందువు దగ్గర కేంద్రీకరించాలి, కానీ మనం ఇక్కడ ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాం పుటాకార దర్పణాన్ని, కాంతి ఆ దర్పణం యొక్క నాభి ముందర మనం వస్తువు ఉంచేటువంటి ప్రదేశాన్ని బట్టి మనం దాన్ని ఉపయోగించబడుతుంది. అంటే నాభి దగ్గర పెడితే ఎక్కువ దూరం లైట్ని ఫోకస్ చేయవచ్చు అనేటువంటి ఉద్దేశం చేత ఉపయోగించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఆబ్జెక్టివ్ టైప్లో కూడా ఇలాంటి ఎంసీక్యూలు అడగవచ్చు. ఒక హెడ్ లైట్ లోపల బల్బు స్థానము ఎఫ్ వద్ద, పి వద్ద, ఎఫ్సి వద్ద, సికి ఆవల, అలాంటి ఊహించి రాయాలి. సో కిరణం ఆ వచ్చేటువంటి కాంతి కిరణాలు అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చి పతనం చెందుతున్నాయి, దర్పణం మీద పతనం చెందుతున్నాయి, సి వద్ద నుంచి వచ్చి పతనం చెందుతున్నాయి, అనంతదూరం నుంచి వచ్చి పతనం చెందుతున్నాయి, ఇలా ఎఫ్ దగ్గర నుంచి వచ్చి పతనం చెందుతున్నాయి అనేటువంటి అంశాలు ఇస్తారు. వాటిని జాగ్రత్తగా చదివి మనకు నేర్చుకున్నటువంటి కంటెంట్ని, మనం అభ్యసించిన కంటెంట్ని మనం ఇచ్చినటువంటి సిచ్యువేషన్కి మనం ఎప్పుడైతే కోరిలేట్ చేస్తామో వాటిని, అప్పుడు మనకు దానికి ఆన్సర్ రాయడం చాలా సులభం అవుతుంది. కాబట్టి మనం అండర్స్టాండింగ్తో, అవగాహనతో కూడుకున్నటువంటి విద్యను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఇంకా దర్పణాల్లో ఉపయోగించినటువంటి నియమాల ద్వారా మనం ఏ విధంగా మిగతా వాటిలో కూడా ఉపయోగిస్తామో చూద్దాం. మరి యొక్క ఈ స్క్రీన్ని పరిశీలించండి. ఇక్కడ చూడండి, దంత వైద్యుడు ఉపయోగిస్తున్నాడు. ఇక్కడ చూడండి, దంత వైద్యుడు ఉపయోగించేటువంటిది ఇలా ఉంటుంది కదా, చూశారు కదా, ఎప్పుడైనా చూసారా ఇది, గమనించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ దంతాన్ని పరీక్షలు చేస్తున్నాడు. చూడండి ఇక్కడ, ఇలా చూడండి, ఇక్కడ ఈ దంత వైద్యుడు ఈ దర్పణాన్ని ఉపయోగించి ఇలా పరిశీలన చేస్తున్నాడు. నేను ఒక ప్రశ్న ఇస్తాను మీకు, జాగ్రత్తగా ఆలోచన చేసి మీరందరూ కూడా దీనికి సమాధానం రాయండి. ఈ దర్పణాన్ని ఉపయోగించి ఇక్కడ పరిశీలన చేస్తున్నాడు కదా, దర్పణం యొక్క స్థానం ఏంటి ఊహించండి, దర్పణ స్థానాన్ని ఊహించండి, ఎక్కడ ఉందనుకుంటున్నారు ఈ దర్పణానికి స్థానం. అంటే ఇది పుటాకార దర్పణం, అంటే సీకి ఆవల ఉందా, సి మీద ఉందా, ఎఫ్ మీద ఉందా, ఎఫ్కి సికి మధ్యలో ఉందా, ఎక్కడ ఉంది ఆ వస్తువు. అంటే వస్తువు ఏంటి, ఇక్కడ దర్పణం అనేది వస్తువు, దర్పణం దంతం అనేది వస్తువు, దర్పణంతో పరిచయం చేస్తున్నాం, దంతం అనేది వస్తువు.
చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ కూడా గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ దంతం అనేది వస్తువు, దంతం దగ్గరగా పెట్టినప్పుడు మనకి ఇక్కడ చాలా క్లియర్గా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేవి కనిపిస్తున్నాయి. అంటే మరి ఇక్కడ ఈ అద్దంలోనే మనకు అంటే దర్పణం లోపటనే మనకి ప్రతిబింబం ఏర్పడింది. హింట్ ఇస్తున్నాను మీకు చూడండి ఈ ఆన్సర్ చెప్పడానికి. దర్పణంలో ప్రతిబింబము ఏర్పడింది అంటే మరి వస్తు స్థానాన్ని ఊహించండి మీరు అందరూ కూడా చక్కగా. ఎస్, మీరు అనుకున్నట్టుగా దర్పణంలో ఏర్పడాలి పుటాకారం. అంటే ఈ దర్పణం లోపల ఏర్పడింది, మనం స్క్రీన్ మీద తెర మీద పట్టలేము దీన్ని కాబట్టి, తెర మీద పట్టలేనట్టు మిథ్యా ప్రతిబింబము. ఇక్కడ ఉపయోగించబడ్డటువంటిది పుటాకార దర్పణము. పుటాకార దర్పణాన్ని ఉపయోగించి మిథ్యా ప్రతిబింబం ఏర్పడేటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి? వెరీ గుడ్, ఒకే ఒక సందర్భం ఉంది. ఏంటది? ఎఫ్కి పీకి మధ్యలో వస్తువు ఉంది. చూడండి కింది కిరణ చిత్రాన్ని బాగా గమనించండి. ఈ విధంగా ఎఫ్కి పీకి మధ్యలో వస్తువు ఉన్నప్పుడు ఈ విధంగా పెద్దగా ఉండేటువంటి ప్రతిబింబము అద్దం లోపల దర్పణం లోపల ఏర్పడుతుంది. సో కాబట్టి ఈ నియమాన్ని ఉపయోగించి ఈ దంత వైద్యుడికి సంబంధించినటువంటి ఈ దర్పణాన్ని తయారు చేసుకోవడం, వాటిని పరిశీలించడం అనేటువంటిది జరుగుతుంది. ఇదే విధంగా మరి ప్రతి దాంట్లో కూడా అసలు ఈ దర్పణాలు ఎలా ఉపయోగపడుతున్నాయి, దాని వెనక ఉన్నటువంటి సైంటిఫిక్ నియమం ఏంటి, ఏ నియమాలని ఉపయోగపడుతుంది, అసలు వస్తు స్థానాలు ఏంటి, ప్రతిబింబ స్థానాలు ఏంటి, అవి ఎలా ఏర్పడుతున్నాయి అనేటువంటిది మనం విశదీకరణ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది జాగ్రత్తగా పరిశీలన చేయండి. చూడండి ఇక్కడ సోలార్ కుక్కర్ తయారీ. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఉపయోగించారు, జాగ్రత్తగా గమనించండి, స్క్రీన్ అంతా గమనించండి ఏం జరుగుతుంది. ఇక్కడ ఏమేమి గమనించి, పతన కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏమి పతన కిరణాలు, రైట్ గుడ్, ఇలా వచ్చేటువంటి ఈ యారో మార్క్స్ అన్ని దర్పణం వైపు ఉన్నాయి కూడా పతన కిరణాలు. అంటే పతన కిరణాలు సమాంతరంగా వస్తున్నాయి అంటే అనంత దూరం నుంచి వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడి నుంచి వస్తున్నాయి అనుకోండి, అవన్నీ కూడా దర్పణం మీద పడ్డ తర్వాత ఎలా వెళ్తాయి, మనకి ఇక్కడ నాభి ద్వారా వెళ్తాయి. కాబట్టి ఈ నాభి స్థానం దగ్గర కనుక మనం ఒక వస్తువును పెట్టినట్టయితే కాంతి అంతా కూడా అక్కడ కేంద్రీకరించబడి ఎక్కువ ఉష్ణోగ్రత వచ్చి ఆ చిన్న ప్రదేశం మండుతుంది. ఇదే నియమాన్ని ఉపయోగించి సోలార్ కుక్కర్ లోపల ఈ ఈ నాభి స్థానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ఏ వస్తువునైతే మరిగించాలనుకుంటామో, పాత్రగా ఉపయోగించాలని కుక్కర్ని ఆ స్థానంలో, అంటే నాభి స్థానంలో కుక్కర్ని పెట్టినట్టయితే ఆ వేడి ఆ కిరణ సమాంతరంగా వచ్చే కిరణాలన్నీ కూడా ఆ కుక్కర్ ఒక ప్రదేశంలో పడి ఆ కుక్కర్లో ఉండేటువంటి వాటర్ హీట్ కావడం, అందులో పెట్టినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా పచనం కావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా వాటి యొక్క వెనక ఉన్న నియమం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఒకసారి చూడండి మనకి ఇక్కడ అంతా కూడా ఇక్కడ ఈ విధంగా ఈ షేప్స్లో ఉండేటువంటి వాటిని చూడారా, ఇక్కడ అమర్చారు, ఇక్కడ సోలార్ కుక్కర్, ఇది కుక్కర్ అమర్చారు ఇక్కడ. అంటే ఇది నాభి స్థానం, ఈ దర్ప ఈ గోళాకారం, అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ పుటాకార దర్పణానికి ఇది నాభి స్థానం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు చూడండి, 1, 2, 3, 4, 5, 6 ఈ 6 షీట్స్, ఇవి అక్రోలిక్తో తయారు చేయబడినటువంటి షీట్స్ మనకు దొరుకుతాయి. అక్రోలిక్ షీట్స్ అవి సమతల త్రిభుజాకారంలో కట్ చేసి ఇక్కడ చూపిన విధంగా దీంట్లో మనకు అమర్చవచ్చు. ఈ విధంగా అమర్చి దీనికి ఈ వక్రత ఎంత ఉందో వక్రత వ్యాసార్థాన్ని లెక్కించి ఆ వక్రత వ్యాసార్థాన్ని అనుసరించి చూడండి ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఇవన్నీ డిష్ యాంటీనాలా ఉండేటువంటివి ఇక్కడ పెట్టారు. ఇక్కడ అంటే దీని యొక్క వక్రత వ్యాసార్థం ఇక్కడ ఉంది. సో ఈ వక్రత వ్యాసార్థాన్ని మనం గమనించి ఆ వక్రత వ్యాసార్థం వస్తుంది, అప్పుడు ఆ మధ్య ప్లేస్ తీసుకుంటే అది నాభిగా ఉంటుంది. కాబట్టి ఆ నాభి ప్రదేశంలో, అంటే లేదా ఒక పేపర్ దాని దగ్గర తీసుకొచ్చినట్టయితే ఎక్కడైతే మనకు ఆ కిరణాలన్నీ కేంద్రీకరించబడి ఒక డాట్ లాగా వస్తాయో ఆ విధంగా కూడా మనం దాని యొక్క నాభిని గుర్తించవచ్చు. ఆ నాభి స్థానంలో ఒక సోలార్ కుక్కర్ని అమర్చినట్టయితే మనకు అందులో ఉండేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఉడకడం అనేటువంటిది, వేడి కావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా వాటి వెనకాల ఉన్నటువంటి సూత్రాన్ని మనం దే నియమం ప్రకారం పనిచేస్తా అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కుక్కర్ స్థానం ఏంటి అంటే నాభి, చూడండి నాభి స్థానంలో కూడా మూడు, ఇక్కడ నాభి స్థానంలోనే ఉంది, తర్వాత రెండవది మనకి హెడ్లైట్ లోపల కూడా దీపం, విద్యుత్ దీపం అంటే బల్బ్ అనేటువంటిది మనకి నాభి స్థానంలో అమర్చడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మనకు పరిశీలన అంశాలు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటివి. కాబట్టి విద్యార్థులు ఈ అంశాలన్నీ కూడా పరిశీలన చేసుకొని వాటి వెనక ఉన్నటువంటి నియమం ఏంటి అనేటువంటి పరిశీలించాల్సిన కోర్చు. ఇంకొక స్క్రీన్ మనం పరిశీలించు. చూడండి ఇక్కడ తయారు చేస్తున్నారు, మీరు కూడా ఎంత అంటే ఒక డిష్ ఖరాబ్ అయినటువంటి ఒక డిష్ తీసుకొని ఆ డిష్కు మనం ఈ విధంగా ఈ పుటాకార దర్పణాలను అమర్చి నాభి స్థానంలో ఒక కుక్కర్ను పెట్టినట్టయితే మనకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ ఒక ప్రాజెక్ట్ వర్క్ కింద కూడా మనము దీన్ని తీసుకోవచ్చు. ఇంకొక దాన్ని మనం పరిశీలిద్దాం. ఇంకొక స్క్రీన్ చూడండి జాగ్రత్తగా. పుటాకార దర్పణాల ఉపయోగాలు, టార్చ్ లైట్ల లోపల చూడండి, టార్చ్ లైట్ కూడా అంతే, దీన్ని విధంగా సెర్చ్ లైట్ల లోపల పుటాకార దర్పణాలను ఉపయోగిస్తాం. చూడండి
మైక్రోస్కోప్ చూడండి, ఇక్కడ మైక్రోస్కోప్లో ఈ కింద ఉంటుంది ఇది. ఇది ఫోకసింగ్ లైట్గా ఉపయోగపడుతుంది. మైక్రోస్కోప్లో అన్ని కటకాలు ఉంటాయి కదా, దర్పణం ఇక్కడ ఉంటుంది అనుకుంటే చాలా మంచి. చూడండి ఇక్కడ కింద, ఈ కింద మైక్రోస్కోప్ ఇది, ఈ మైక్రోస్కోప్ ఇది, చిన్న మైక్రోస్కోప్ ఇది. ఇందులో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఈ భాగం లోపల దర్పణం, అది లైట్ ఫోకస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఇది కుంభ, ఇది టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ లోపల ఇక్కడ ఒక పుటాకార కటకాన్ని దర్పణాన్ని కటకం ఉపయోగించారు. ఇక్కడ పుటాకార దర్పణం ఇక్కడ ఉపయోగించారు. తర్వాత ఇక్కడ కూడా ఒక సమతల దర్పణాన్ని ఉపయోగించారు. ఈ విధంగా కూడా మనం, ఇది కాంతి ఇందులో నుంచి వచ్చి పడింది ఇక్కడ, ఇక్కడ ఒక కటకం ఉపయోగిస్తారు. సో ఈ విధంగా అక్షి కటకం, ఇక్కడ కూడా ఒక కటకం అనేది ఉపయోగించబడతారు. అంటే ఇవన్నీ కలిపి ఒక టెలిస్కోప్ అనేది తయారు చేయబడుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో మనకు టెలిస్కోప్లో కూడా ఈ విధంగా మనం, ఈ విధమైనటువంటి టెలిస్కోపుల్లో కూడా ఈ దర్పణాలు అనేటువంటి ఉపయోగపడతాయి. సాధారణంగా అయితే కటకాలు ఎక్కువగా ఉపయోగిస్తారు, మొత్తం అన్ని కటకాల ద్వారా ఉపయోగిస్తారు. సో ఇక్కడ మనం ఈ చూసేటువంటి దాంట్లో కూడా కొన్ని సందర్భాల్లో కూడా దర్పణాల ద్వారా కూడా మనకి టెలిస్కోప్లు వాడుకలో ఉండేటువంటి ఒకప్పుడు. ఇంకొక స్క్రీన్ మనం పరిశీలన చేద్దాం. కుంభాకార దర్పణాలు చూడండి, రహదార బంపుల్లోపట మనం ఈ విధమైనటువంటి, మీరందరూ గమనించే ఉంటారు ఇవన్నీ కూడా టీ రోడ్స్లో కానీ జంక్షన్లలో కానీ మరి వాహనాలను పరిశీలించడానికి ఇవి ఉపయోగిస్తూ ఉంటాం. చూడండి, వంపు మార్గాలు, గుట్టలు కానీ ఇలా వంపు తిరిగినటువంటి ఎత్తైనటువంటి ప్రదేశాలు వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటివి వాటిని మనం ఉపయోగిస్తాం. ఇవి మనకు అవతల నుంచి వచ్చేటువంటి వాహనాలను సులభంగా దీని ద్వారా పరిశీలన చేయవచ్చు. ఏ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా ఇవి నివారణ చేస్తూ ఉంటాయి. వంపు మార్గాలు కానీ లేదా కొండలు ఎక్కేటప్పుడు, కొండలు దిగేటప్పుడు అలాంటి ప్రదేశాల్లో కూడా ఎదురుగా వచ్చేటువంటి వాహనాలను పరిశీలించడానికి ఈ విధమైనటువంటి అమర్పు చేస్తూ ఉంటారు. చూడండి, ఇంకా కుంభాకార వాహనాలకు రియర్ వ్యూ మిర్రర్, ఇక్కడ కూడా పరిశీలన చేయండి. వెనక నుంచి వచ్చే వాహనం కనిపిస్తూ ఉంది. చూడండి, ఆబ్జెక్ట్స్ ఇన్ మిర్రర్ ఆర్ అపియర్ అకర్స్ దాన్ దే అపియర్, అంటే డిస్టెన్స్ అనేటువంటి క్లోజర్ దాన్ దే అపియర్, అందులో కనిపించేటువంటి దానికంటే దగ్గరగా కూడా ఉండి ఉండవచ్చు అని చెప్పి ఇక్కడ ఉంటుంది. మరి ఇక్కడ ఈ కుంభాకార దర్పణం ఇచ్చారు. ఈ కుంభాకార దర్పణంలో ఇచ్చినప్పుడు మరి ఇక్కడ వస్తుస్థానం ఏంటి అంటే, వస్తుస్థానం ఎప్పుడైనా సరే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రరే. ఎందుకంటే కుంభాకార దర్పణాలు అంటే ఈ ఇది మనకు ఈ విధంగా ఉండేటువంటి కుంభాకార తలము మనకి పరావర్త తలం, ఇటువైపు మనకి దీని కర్వేచర్ అవన్నీ ఇక్కడ సైడ్ ఉంటాయి కాబట్టి కుంభాకార తలం ఇది. కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మనకు అద్దానికి దర్పణానికి ముందు భాగంలో ఉంటుంది, ఎప్పుడైనా గమనించండి. కాబట్టి ఈ విధంగా కుంభాకార దర్పణాలని ఉపయోగిస్తారు. చూడండి, ఈ కుంభాకార తలం ఇది, ఈ తల మీద పడ్డప్పుడు మరి మనకు చిన్నగా ఉండేటువంటి, అంటే వస్తువు పెద్దగా ఉంటుంది కానీ మనకు కనిపించే ప్రతిబింబం చిన్నగా ఉంటుంది, కాబట్టి ఉన్న దూరం కంటే తక్కువ దూరం కూడా ఉండి ఉండవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ వాహన రియర్ వ్యూ మిర్రర్లో వాహనాలను పరిశీలన చేసి రోడ్లు దాటవలసినటువంటి అవసరము, వెహికల్ తిప్పేటప్పుడు వీటిని ఉపయోగించడం అనేటువంటి, ట్రాఫిక్లో మనం వాహనాలు నడపడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇదే విధంగా మరి ఇంకా కొన్ని వాటితో మనం మరి కలుసుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. మరి ఈ ఒకటో పాఠానికి సంబంధించినటువంటి అన్ని ప్రశ్న జవాబులకు సంబంధించి ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ, మంచి అభ్యసనతో కూడుకున్నటువంటి అభ్యసనాన్ని అవలంబించాలని ఆశిస్తూ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుంటాం. విష్ యూ ఆల్ ది బెస్ట్.